దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనము. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన మన యెహోవా దేవుని యందు మన పూర్ణ హృదయముతో నమ్మకమునుంచి ఆయన యందు భయభక్తులు కలిగి నిర్దోషమైన మార్గములలో నడుచుకొనుచు కుడి ఎడమలకు తొలగిపోకుండా మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన ప్రవర్తన అంతటి విషయములో ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు మహోన్నతుడైన దేవుని ఆశ్రయించి మన ప్రయాసమును, మన పనుల భారమును, మన చింత యావత్తును ఆయన మీద మోపి యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించుచు దేవుని దృష్టికి ఇష్టమైన క్రియలను మాత్రమే జరిగిస్తూ సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా నడుచుకున్నప్పుడు గొప్ప దేవుడు మన పక్షమునందుండి మన మనోభీష్టమును సఫలము చేయుచు మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలపరచి మనము ఉద్దేశించినట్లుగా నిశ్చయముగా జరిగిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మా ఉద్దేశములన్నిటినీ నిశ్చయముగా నెరవేరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.